ఎన్నికలకు ముందు రుణాల మాఫీ అన్నారు. రైతు రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పారు. చివరకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ 87,612 కోట్ల రూపాయలు కదా దేవుడెరుగు. ఈయన చేసిన రుణమాఫీ అన్న పథకం రైతులకు కనీసం వడ్డీల్లో 4వ వంతు కూడా మాఫీ కాని పని న్యాయమైన పరిస్థితిలో ఇవాళ రుణమాఫీ అన్న పథకం నడుస్తూ ఉంది. ఇవాళ ఇదే పెద్ద మనిషి హయాంలో రైతులకు గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి కాస్త ఇవాళ రైతుల దగ్గర నుంచి ముక్కు పిండి ఇవాళ బ్యాంకులు రైతుల దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేసే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దగ్గర జారిపోయింది. అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాల మాఫీ అన్నారు. రుణాల మాఫీ కదా దేవుడెరుగు, ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. కాగా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు వచ్చే పరిస్థితి కాస్త ఇవాళ అక్క చెల్లెమ్మలు ఏకంగా 1.5 రూపాయల వడ్డీలు ఇవాళ అపరాధ వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితిలోకి ఇవాళ అక్క చెల్లెమ్మలు పోయారు. ఇదే పెద్ద మనిషి హయాంలో అప్పట్లో ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాటలు, జాబు రావాలి అని అంటే ఏమన్నాడన్నా జాబు రావాలి అని అంటే గట్టిగా అబ్బా వినపడ్డం లేదు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడా లేదా? ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి మనుషులను పంపించాడు. మనుషులను పంపించి అమ్మా మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి బాబు జాబ్ ఇస్తాడు, జాబ్ ఇవ్వకపోతే ఉపాధి ఇస్తాడు, ఈ రెండు ఇవ్వకపోతే ఇంటింటికి అని చెప్పి ఇలా 2 ఏళ్ళు చూపించారు. ఇంటింటికి నెల నెల 2 వేలని ఇలా చూపించారు. అన్నారా లేదా? ఇలా చూపించారా లేదా అన్న? చూపించారా లేదా అన్న? చూపించారా లేదా అక్క? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఇవాళకి దాదాపుగా 54 నెలలు అవుతా ఉంది. అంటే ప్రతి ఇంటికి దాదాపుగా 108,000 రూపాయలు పెద్ద మనిషి బాకీ పడ్డా లేదా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. అటువంటిది ఈ పెద్ద మనిషి ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు ఎన్నికల కోసం ఈ పెద్ద మనిషి నిరుద్యోగ భృతి అని చెప్పి ఇవాళ మాట్లాడతాడు, డ్రామాలు చేస్తాడు. 2000 నిరుద్యోగ భృతి కాస్త 1000 రూపాయలు అయిపోయింది. రాష్ట్రంలో 70 లక్షల ఇల్లులు కాస్త నిరుద్యోగ భృతికి కేవలం 10 లక్షల ఇల్లులకు వచ్చేసాయి. తీరా చూస్తే ఆ 10 లక్షల ఇల్లులు కూడా కాస్త పోయి ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కేవలం 215,000 మందిని మాత్రమే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు అని చెప్పి పేపర్లలో చూశాం. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి కేవలం 70 లక్షల ఇల్లులుంటే కేవలం 215,000 మందిని మాత్రమే ఈయన ఎంపిక చేశారు అని అంటే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి ఇవాళ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను అని అంటే 4 నెలల కోసం ఈ పెద్ద మనిషి 1000 రూపాయలు ఇస్తా ఉన్నాడు అని అంటే 215,000 మందికి అక్షరాలా ఈయన 21,50,00,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాను అని చెప్పి ఇవాళ ముందుకొచ్చాడు. ఇదే పెద్ద మనిషి 215,000 మందికి నెలకు 21,50,00,000 ఈ 21,50,00,000 పథకానికి ఈ పెద్ద మనిషి పబ్లిసిటీ కోసం పేపర్లలో టీవీలలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల రేట్లతో తెలుసా అక్షరాల చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాకి ఇచ్చింది 6,40,00,000 రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి పబ్లిసిటీ కోసం. ఇదే పెద్ద మనిషి నిజంగా పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటూ స్కాములు చేస్తాడు. ఇదే పెద్ద మనిషి
ఈ 215,000 మందికి ఇచ్చేది 1,000 రూపాయలట. కానీ ఈ పిల్లల పేరు చెప్పి వీరికి ట్రైనింగ్ అంటూ ఒక్కొక్కరి పేరు మీద నెలకు 12,000 రూపాయలు దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు ఇచ్చేది నెలకు 1,000 కానీ ఈ పిల్లలకు ట్రైనింగ్ అని చెప్పి పేరు చెప్పి ఈ మనిషి దోచుకునేది నెలకు 12,000 రూపాయలు దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరోవైపున పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి పిల్లలకు ఉద్యోగాలు అంతో ఇంతో వచ్చే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుంది అని అంటే ప్రత్యేక హోదా వల్ల జరుగుతుందని తెలిసి ఆ ప్రత్యేక హోదాను దగ్గర ఉండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను నీరు గార్చాడు, వెన్నుపోటు పరిచాడు ఈ 4.5 సంవత్సర కాలంలో. మరోవైపు రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రంలో 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి లెక్కలు తెలిస్తే 4.5 సంవత్సర కాలం అయిపోయింది. ఇంతవరకు కనీసం ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి డిఎస్సి పరీక్షలు పెట్టాడు, కానీ ఆ డిఎస్సి పరీక్షల కోసం పిల్లలు ప్రిపేర్ కావడానికి TET 1 అంటాడు, TET 2 అంటాడు, TET 3 అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏ స్థాయిలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది అని అంటే ఇంతటి అన్యాయంగా ఈ పాలన ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయడం కోసం ముందడుగు వేస్తే రాక్షసంగా అడ్డుకుంటారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అనంతపురంలో పిల్లలు శాంతియుతంగా నిరసన తెలిపితే లాఠీచార్జ్ చేయిస్తాడు. విజయవాడలో పిల్లలు బయటికి వస్తే ఆంక్షలు విధిస్తాడు. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా శిబిరాలు కూడా తొలగించిన పరిస్థితిలో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఒకటంటే ఒకటి ఇవ్వలేదు. కానీ ఈ పెద్ద మనిషి విశాఖపట్నంలో మీటింగ్ పెడతాడు, విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఏకంగా అంటాడు 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటాడు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని పెద్ద మనిషి ఊదర కొడతాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, 40 లక్షల ఉద్యోగాలట ఎక్కడన్నా కనిపించాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. కానీ ఈ పెద్ద మనిషి మనకెవరికి ఉద్యోగాలు కనిపించలేదు, కానీ ఈ పెద్ద మనిషి మాత్రం 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదర కొడతాడు. మనకు కనిపించేది ఏమిటో తెలుసా, ఉన్న జూట్ మిల్స్ అన్ని కూడా మూతపడతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది, ఉన్న ఫెర్రో మ్యాంగనీస్ ప్లాంట్లన్నీ కూడా నష్టాల్లో ఉండడం మనకు కనిపిస్తూ ఉంది, స్పిన్నింగ్ మిల్లులు మూతపడతా ఉన్నాయి నష్టాల్లో ఉన్నాయి, సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలన్నీ కూడా వరుసగా నష్టాల్లోకి నెట్టుతా ఉన్న పరిస్థితి మనం అందరికీ కూడా కనిపిస్తూ ఉంది, పాలిషింగ్ యూనిట్లు మూతపడతా ఉన్నాయి. ఈ పెద్ద మనిషి హయాంలో ఉద్యోగాలు రావడం కదా దేవుడెరుగు, కానీ ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి కరెంటు రేట్లు పెంచిన బాధుడే బాధుడుకు ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత లేదు, పనిచేస్తున్న ఉద్యోగులకు కంటి మీద కునుకు రాదు. కానీ ఈ పెద్ద మనిషి ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను ఎలా ఊడబెరకాలి అని చెప్పి ఆలోచన దిక్కుమాలిన ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. ఈ దిక్కుమాలిన ఆలోచనలు పారిశుద్ధ్య కార్మికులు పాపం దాదాపుగా రాష్ట్రంలో 40,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. పాపం ఆ పారిశుద్ధ్య కార్మికులకు మంచి చేయాల్సింది పోయి ఆ పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ 53 రోజుల నుంచి ఇవాళ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా తొలగించి ఆ వ్యవస్థను కూడా కాంట్రాక్టర్లకు బినామీ కాంట్రాక్టర్లకు ఇవ్వాలని
ఆ బినామీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి లంచాలు తీసుకోవాలని చెప్పి చివరికి ఆ 40,000 మంది పారిశుద్ధ కార్మికులను కూడా తీసేయడానికి తొలగించడానికి ఈ పెద్ద మనిషి ముందుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి, చివరికి పారిశుద్ధ కార్మికులకు మంచి చేయాల్సింది పోయి వాళ్ళ ఉద్యోగాలను కూడా ఓడబెరకాలని చెప్పి జీవో 279 తెచ్చిన నువ్వు అసలు మనిషి వేడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి హయాంలో మధ్యాహ్న భోజనం పథకం, నిజంగా పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం గొప్పగా అమలు చేసి ఆ పిల్లలకు తోడుగా ఉండి ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉన్న అక్క చెల్లెమ్మలు దాదాపుగా 85,000 మంది ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాల్సింది పోయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? ఆ పొదు ఆ అక్క చెల్లెమ్మలకు మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతా ఉన్న అక్క చెల్లెమ్మలు తీసేయడం కోసం మధ్యాహ్న భోజనం పథకాన్ని మొత్తం నీరు కారుస్తూ ఉన్న పరిస్థితి. 4 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. 4 నెలలుగా వాళ్ళు కొన్న సరుకులకు కనీసం బిల్లులు చెల్లించిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరోవైపున ఈ చంద్రబాబు నాయుడు గారు చెడిపోయిన నాసిరకం కోడిగుడ్లు సప్లై చేస్తాడు, మరో పక్కన చెడిపోయిన నాసిరకం బియ్యం సప్లై చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ నాసిరకం గుడ్లు ఆ నాసిరకం బియ్యం సరుకులకు బిల్లులు 4 నెలల నుంచి ఇవ్వని పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మలు ఎలా వండి పెట్టాలో అర్థం కాక ఆ అక్క చెల్లెమ్మల అవస్థలు పడతా ఉంటే ఈ పెద్ద మనిషి ఆ వ్యవస్థలను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తన బినామీలకు కాంట్రాక్ట్ ఇప్పించుకోవాలి అని చెప్పి ఆరాటంతో, దాంట్లో కూడా కమిషన్లు దోచేయాలి అని చెప్పి ఆరాటంతో ఏకంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మొత్తం క్వాలిటీని మొత్తం తానే దగ్గర నుండి దెబ్బతీసి ఆ 85,000 మంది అక్క చెల్లెమ్మలు నడి రోడ్డుకు వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ ఒక్క ఉద్యోగస్తునికి కూడా ఉద్యోగ భద్రత లేదు. కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి అన్న కనీసం ఆలోచన కూడా రాదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. 1-0-8 అంటూ 1-0-8 నెంబర్కు ఫోన్ కొడితే రావాల్సిన అంబులెన్స్లు ఇవాళ రాని పరిస్థితి. కారణం ఏంటంటే ఆ ఉద్యోగస్తులకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఉంటాయో లేదో కూడా తెలియని అభద్రతా భావంతో నడిపిస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగస్తులు స్ట్రైక్ మీద పనిచేస్తూ ఉన్న పరిస్థితి. 1-0-8 వాహనాలు దగ్గరుండి నాశనమైపోతూ ఉన్న పరిస్థితి. వాటికి టైర్లు బాగుండవు, రిపేర్లు ఉండవు. ఆ 1-0-8 బండ్లకు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయించని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. దగ్గరుండి ఆ వ్యవస్థను కూడా కుప్పకూల్చడానికి ముందడుగులు వేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి హయాంలో జేఎన్టీయూ లెక్చరర్స్ పరిస్థితి, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంల పరిస్థితి, సెకండ్ ఏఎన్ఎంల పరిస్థితి, మోడల్ స్కూల్ టీచర్ల పరిస్థితి, విద్యుత్ రంగంలో ఉన్న కార్మికుల పరిస్థితి, ఆదర్శ రైతుల పరిస్థితి, గోపాల మిత్రుల పరిస్థితి, హాస్పిటల్ సర్వీసెస్ మొత్తం ప్రైవేట్ పరమవుతూ ఉన్న పరిస్థితులు, ఆయుష్ ఉద్యోగుల పరిస్థితి, సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగుల పరిస్థితి, విఓఏల పరిస్థితి, అంగన్వాడీల పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి కూడా ఉద్యోగం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో అభద్రతా భావంతో ఇవాళ బతుకుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిలో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగ భద్రత ఉండదు, పనికి తగ్గ వేతనాలు అసలే ఉండవు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ఉద్యోగస్తుల ఉద్యోగాల పరిస్థితి. ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు మనందరికీ కూడా వరప్రసాదం. అటువంటి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నత్త నడకన సాగిస్తూ ఉన్నదో ఇవాళ ఆ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. పోలవరం ప్రాజెక్టులో ఇవాళ కనిపించేది ఏమిటి అంటే ఇవాళ అక్కడ అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అవినీతి, ఇసుకలో అవినీతి,
మట్టిలో అవినీతి, బొగ్గులో అవినీతి, కరెంటు కొనుగోళ్లలో అవినీతి, మద్యంలో కొనుగోలు మద్యంలో అవినీతి, రాజధాని భూముల్లో అవినీతి, విశాఖపట్నం భూముల్లో అవినీతి, చివరికి దళితుల భూములు వదలడం లేదు, గుడి భూములు కూడా వదలకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అవినీతి పాలన. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ మంచి పాలన జరగడం లేదు. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన ఏమిటో తెలుసా? ఇవాళ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఈ పెద్ద మనిషి హయాంలో ఏది ముట్టుకున్నా కూడా కనిపించేది ఏమిటి అంటే బాదుడే బాదుడు. మరోవైపున ఈ పెద్ద మనిషి హయాంలో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, గవర్నమెంటు ప్రభుత్వ రంగ స్కూళ్ళ పరిస్థితి, ప్రభుత్వ రంగ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా రాషనలైజేషన్ పేరు బిట మూసేస్తూ ఉన్నారు. మరోవైపున గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న 20,000 టీచర్ ఉద్యోగస్తుల ఉద్యోగాలు, టీచర్ పోస్టులు భర్తీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయరు. మరోవైపున పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకు పోతే మార్చిలో పుస్తకాలు సప్లై చేయాల్సింది, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు వచ్చినా కూడా పుస్తకాలు సప్లై చేయని పరిస్థితి. స్కూల్ పిల్లలకు ఇచ్చే యూనిఫామ్లన్నీ కూడా నాసిరకం యూనిఫామ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దగ్గరుండి ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి, అన్నీ కూడా నాశనం చేసి తన బినామీలు నారాయణ అని మనందరి చేతనే అనిపించే పరిస్థితి. చివరకు ఇదే పెద్ద మనిషి హయాంలో కాలేజీలు దాటిన తర్వాత ఇంజనీరింగ్, డాక్టరు ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి అంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఫీజులు చూస్తే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలనంటే మీ పక్కనే మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే 100,000 రూపాయలు దగ్గర దగ్గర, ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత అంటే ముష్టేసినట్టు 30,000 రూపాయలు, అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదని పిల్లలు చెప్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 70,000 రూపాయలు ప్రతి పిల్లాడు కట్టుకోవాలనంటే ఇంజనీరింగ్ అయిపోయేసరికి ఉన్న ఇల్లులు పొలాలు అమ్ముకోవాల్సిన దుమారమైన పరిస్థితిలో ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసిన పరిస్థితి. ఇవాళ వైద్యం చేయించుకోవాలి అంటే ఇవాళ మనకు 100,000 రూపాయల్లో ఖర్చులు వస్తూ ఉన్న పరిస్థితి. వైద్యం చేయించుకోవాలంటే మంచి హాస్పిటల్ ఇక్కడ ఉండవు, మంచి హాస్పిటల్ ఉన్న హైదరాబాద్కు పోతే ఆరోగ్యశ్రీ కట్టింగ్ అంట, ఆరోగ్యశ్రీ ఉండదట హైదరాబాద్ హాస్పిటల్లో. నెట్వర్క్ హాస్పిటళ్లకు దాదాపుగా 8 నెలల నుంచి బకాయిలు ఇవాళ ఆరోగ్యశ్రీలో పడి ఉన్నాయి. బకాయిలు ఇవ్వాల్సిన బాధ్యత లేదు, బద్ద బకాయిలు ఇవ్వాల్సిన ప్రభుత్వం బకాయిలు ఇవ్వదు. 108కి ఫోన్ కొడితే కోయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సు ఇవాళ రాని పరిస్థితి. జిల్లాలో 27 అంబులెన్సులు ఉంటే అందులో 10 అంబులెన్సులు ఇవాళ షట్లలో పడి ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మనం రేషన్ షాపుకు పోతే, ఇవాళ రేషన్ షాపుకు పోతే గతంలో రేషన్ షాపుకు పోయినప్పుడు మనం గతంలో రేషన్ షాపుకు పోయినప్పుడు ఏమేమి దొరికేటివి? గతంలో మనం రేషన్ షాపుకు పోయేటప్పుడు అక్కడ బియ్యం ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, పామాయిల్ ఇచ్చేవాళ్ళు, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, కారం పప్పు ఇచ్చేవాళ్ళు, పసుపు ఇచ్చేవాళ్ళు, ఉప్పు ఇచ్చేవాళ్ళు, చింతపండు ఇచ్చేవాళ్ళు, కిరోసన్ కూడా ఇచ్చేవాళ్ళు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం 70 ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతులపైకి ఇలా 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 ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా
ఏను ముద్రలు పట్టడం లేదని చెప్పి కటింగ్ పెడతా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయని జగన్ అనే వ్యక్తి దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఈ మధ్యకాలంలో కొన్ని రేషన్ షాపులో ముస్తేసినట్టు కాస్త కూస్తూ కంది పొప్పిస్తూ ఉన్నాడు, ముస్తేసినట్టు కాస్త కూస్తూ కొద్దిగా చక్కరిస్తూ ఉన్నాడు. అది కూడా జగన్ అనే వ్యక్తి మీటింగ్లలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజే గాంధీ జయంతి, నిన్న గాంధీ జయంతి. గాంధీ జయంతి అంటే గ్రామ స్వరాజ్యం. నిజంగా గాంధీ జయంతి నిన్న జరిగినప్పుడు ఆశ్చర్యం అనిపించింది చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి. కారణం ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో తాగడానికి మినరల్ వాటర్ ఉండదు, కానీ గ్రామ గ్రామంలోనూ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వీధి వీధికి ఒక మందు షాపు, గుడి పక్కన మందు షాపు, బడి పక్కన మందు షాపు, వీధి పక్కన మందు షాపు, ఇంటి పక్కన మందు షాపులు కనిపిస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలలో మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఇవాళ నడిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేని పనులు జరగని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి దారుణంగా ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇక్కడ. నేను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. ఈ పరిపాలనలో మనకు కనిపించింది ఏమిటి అంటే అబద్ధాలు కనిపించాయి, మోసాలు కనిపించాయి, అవినీతి కనిపించింది ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అధర్మం కనిపించింది ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, 4.5 సంవత్సరం అయిపోయింది, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి రేపొద్దున ఎన్నికలు వస్తే మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మోసాలు చేసే వాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో నేను ఫలానిది చేస్తాను అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపరచాలి అనంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది.